అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే సంపాదించుకుంటామండి. ఎంతలా అంటే 100 సంవత్సరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత. కానీ అధికారం శాశ్వతం కాదు కదండి. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి కదండి. ఈ విషయం మన జేసీ దివాకర్ రెడ్డి గారికి అర్థం కాలేదు. ఈ మధ్య ఏదో ఆయనకి 100 కోట్ల కష్టం వచ్చేసిందంట. అదేటో మీరే చూడండి. జేసీ బ్రదర్స్ ఇట్స్ బ్రాండ్ ఆఫ్ ఏపీ. వీళ్ళు ఎవరినైనా ఎక్కడైనా తిట్టగలరు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళ మాటకు అడ్డే లేదు, పనులకు ఆటంకం కూడా లేదు. కానీ గవర్నమెంట్ మారాక జైలుకి డైలీ కష్టపడలా మారుతున్నారండి వీళ్ళు. జేసీ గనుల శాఖలో ఉన్నప్పుడు సున్నపు గనులు 2027 వరకు లీజ్ తీసుకున్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఆల్రెడీ ట్రావెల్స్ కష్టాల్లో ఉన్న జేసీకి గుండి మీద కారంగా ఈ సున్నపురాల వ్యవహారంలో 100 కోట్లు పైగా జరిమానా వేసారండి. వైసీపీలో జాయిన్ అవుదాం అనుకుంటే తీసుకోవట్లేదు, ఖాళీగా ఉంటే వదలట్లేదు, ఆస్తులు మాత్రం లాక్కోవడం ఆపట్లేదు. కుడుతులో పడ్డ ఎలకలాగా అయిపోయింది పరిస్థితి. ఈ సున్నపురాలు గొలు చేసికి సున్నం పెట్టినట్టు అయిందండి. అటు గంటకి గంట మోగించారు. ఇప్పుడు జేసీ దివాకర్కే దివాలా తీయించే స్థాయికి తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు అధికార దాహం కంటే అధికారం పోయాక ఎవరికి దొరకకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. అదన్నమాట సంగతే.